నాగార్జున గారు చాలాసార్లు షణ్ముఖ్ ఇంకా సిరికి చాలా సపోర్ట్ చేస్తున్నాడు. సిరి షణ్ముఖ్ సిరి షణ్ముఖ్ సిరి సమ్మె అంటే కానీ ఒక్కసారి సన్ని నువ్వు చేస్తే కరెక్ట్ మాత్రం అన్నాడు. నాగార్జున గారు దయచేసి మీరు సన్ని కొంచెం సపోర్ట్ చేయండి. సిరిని షణ్ముఖ్ ని పక్కన చేసి అట్లీస్ట్ ఇంకా టాప్ 3 కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళ కూడా కంపేర్ చేస్తే కొద్ది బెటర్. సన్ని తోపుదాం ఉంటే ఆపు షణ్ముఖ్. నాకు సన్ని షణ్ముఖ్ గెలుస్తాడు. సన్ని బట్ ఐ లైక్ షణ్ముఖ్ అని అనుకుంటున్నా. షణ్ముఖ్ సన్ని సన్ని దిల్దార్ గా ఆడతాడు, లైక్ ఫిల్టర్ ఉండదు సన్నికి. ఓకే, బిగ్ బాస్ 5 ఫైనల్ గా వచ్చేసింది. సో ఫైనల్స్ లో ఎవరెవరు విన్ అవుతారు అనేది మరి ఆడియన్స్ పోల్ కూడా మనం తీసుకోవాలి కదా, అందుకే మీ ముందుకు వచ్చాను ఈసారి. సో ఇక్కడ చాలా ఈ కుర్రాడు ఎవరో స్మార్ట్గా ఉన్నాడు, హీరో లెక్క. హాయ్ బ్రో. హాయ్ బ్రో. గడ్డంలో అర్జున్ రెడ్డి లెక్క ఉన్నావు? అంత లేదు బ్రో, అర్జున్ రెడ్డి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండదు, నువ్వు చిన్న అర్జున్ రెడ్డి బ్రో, అందుకే తక్కువ ఉంటుంది. బ్రో పేరేంటి? రంజిత్. రంజిత్, బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తుంటాం. ఏ సీజన్ నడుస్తుంది ఇప్పుడు? 5 అయితే ఫాలో అవుతాం. సరే, ఇప్పుడు బిగ్ బాస్ 5లో మీకు ఎవరు ఎవరు గెలిస్తే బాగుంటుంది టైటిల్ విన్నర్? షణ్ముఖ్. షణ్ముఖ్ ఎందుకని? బికాస్ ఐ లవ్ హిమ్. ఐ లైక్ హిమ్. యూ లైక్ హిమ్? యా. అది రీజన్స్ ఉంటాయి కదా ఎందుకు. హీ ప్లేస్ వెల్, వెరీ స్మార్ట్, లైక్ లాస్ట్ టైం అభిజిత్. యా, సేమ్ లైక్. అచ్చా, ఓకే. అంటే అతను సాఫ్ట్వేర్ డెవలపర్ చేశారని, మీరు సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్. అందుకని సాఫ్ట్వేర్ వాళ్ళందరూ బిగ్ బాస్ కి సాఫ్ట్వేర్ కి ఎవరు షణ్ముఖ్ వేస్తున్నారు. ఓకే. అండ్ అలాగే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్రిన్సెస్ మేడం, రండి ఒకసారి బ్యాక్ టు బ్యాక్ వద్దా. యా, హాయ్. హాయ్. మీ పేరు? సౌమ్య. సౌమ్య, ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? నేను జాబ్. చూస్తారా మీరు కూడా బిగ్ బాస్? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు చూసినప్పుడు మీ మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది బిగ్ బాస్? బాగానే ఉంటుంది. అంటే నాగార్జున గారి కోసం చూస్తారా, కంటెస్టెంట్ల కోసం చూస్తారా? ఇద్దరి కోసం. ఆలోచన చెప్పారంటే నాగార్జున గారి కోసం. అవును. సరే, మీరు చెప్పండి, బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ ఎవరు గెలిస్తే బాగుంటుంది? షణ్ముఖ్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈస్ వెరీ గుడ్, జెన్యున్ పర్సన్, బాగా ఆడతాడు. ఎస్. ఓకే. ఇంకా ఇంకా మంచిగా బాగా ఆడతాడు గేమ్స్. ఓటు వేశారు మరి షణ్ముఖ్? వేస్తాను. ఎవ్రీ వీక్ వేస్తాను. ఎవ్రీ వీక్ వేస్తారు? ఎవ్రీ వీక్ వేస్తున్నారు ఓటు. ఇప్పుడు వేసారు ఈ లాస్ట్ది? ఇప్పుడు లేదు, ఇంకెవరు వేయాలి. వేయాలి. ఇప్పుడు ఉన్న మొబైల్ నెంబర్ ఇచ్చేసారు, లైవ్లో కూడా మీరు ఇప్పుడు కూడా ఓటు వేయచ్చు. మీకు కావాల్సిన నెంబర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఓకే, అలాగే మేడంతో కూడా మాట్లాడదాం. యా, యూ కమ్ మ్యామ్. ఉండండి ఉండండి, పర్లేదు బ్రో, మీరు కూడా రండి, వెళ్ళిపోక్కర్లా. హాయ్. హలో. హలో. హాయ్. ఏం పేరు? సంధ్య. సంధ్య, సౌమ్య ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సిస్టర్స్. ఓ సిస్టర్స్. మీరు చెల్లి? నేను చిన్న ఉన్నా కాబట్టి కొంచెం అక్క. సరే, మీరు చెప్పండి, బిగ్ బాస్ మీరు కూడా చూస్తారా? చూస్తాను రెగ్యులర్గా. రెగ్యులర్గా. ఓకే, మీరు చెప్పండి, బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ అంటే చెల్లికి ఒక రకంగా ఉండొచ్చు ఇష్టం, మీకు ఒక రకంగా ఉండొచ్చు ఇష్టం, మీకు ఎవరు గెలిస్తే బాగుంటుంది? సిస్టర్ కాబట్టి సేమ్ ఫీలింగ్. షణ్ముఖ గెలుస్తాడు. ఎనీ రీజన్స్ షణ్ముఖ్ గెలవాలి అని మీకు ఎందుకు అనిపించింది? సాఫ్ట్వేర్ అది వెబ్ సిరీస్ చూసాను, సో బాగుంది. సో కాజల్ యాక్చువల్లీ బాగుంటుంది, కానీ తన హెల్మెట్ అయిపోయింది కాబట్టి షణ్ముఖ్. ఓకే, షణ్ముఖ్ గెలిస్తే బాగుంటుంది. మరి ఓటు వేసారా? వేసాను. యా, మరొక స్మార్ట్ అండ్ డీసెంట్ బాయ్ ఉన్నాడు బ్రో, షర్ట్లో చాలా డీసెంట్గా ఉన్నారు. యా, థ్యాంక్ యూ. ఎవరు కొనొచ్చారు, గర్ల్ ఫ్రెండ్? నో, నేనే కొన్నాను బ్రో. మీరు కొనుక్కున్నారు? ఎవరు కొనివ్వలేదా? ఎవరు కొనివ్వలేదు బ్రో. ఓకే బ్రో, బిగ్ బాస్ 5 చూస్తుంటారా? యా, ఎవ్రీ టైమ్ ఫాలోయింగ్ అండ్ ఎవ్రీ వీకెండ్ వెయిటింగ్ ఫర్ వీకెండ్ బిగ్ బాస్ 5. దిస్ ఇస్ ఫైనల్ రైట్? సో ఐఎమ్ వెయిటింగ్. సో ఎలా ఉంటుంది సీజన్, అంటే సీజన్ సీజన్కి బిగ్ బాస్ ఎలా ఉంది? ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ గుడ్, ఎస్పెషలీ కంపేర్ టు 4th సీజన్, దిస్ సీజన్ వెరీ గుడ్ ఐ హోప్. సరే, మీరు చెప్పండి, ఈ బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ ఎవరైతే బాగుంటుంది? ఐ థింక్ దోస్ 5 ఆర్ గుడ్, బట్ ఐ లైక్ షణ్ముఖ్. సో బికాస్ ఆఫ్ హీస్ క్యారెక్టర్, హీస్ జెన్యునిటీ అండ్ హీ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ హీస్ యాక్టింగ్ ఎస్పెషలీ ఐ లైక్. సో ఐ లైక్ షణ్ముఖ్, దెన్ ఐ ఓట్ ఫర్ షణ్ముఖ్ ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ డే ఐ ఓట్ ఫర్ షణ్ముఖ్ ఓన్లీ. సో ఐ హోప్ డెఫినెట్లీ హీ విల్ విన్, నాట్ 100% ఐ హోప్, విల్ సీ, ఐ థింక్ దిస్ వీకెండ్. సరే, మరి ఒకవేళ షణ్ముఖ్ తర్వాత ఇంక షణ్ముఖ్ ఒకవేళ లేకపోతే ఎవరికి ఓట్ వేసి ఉండాలి? ఐ హోప్ సన్నీ, హీఈస్ వెరీ కామెడీ, ఎస్పెషలీ కామెడీ జెన్యునిటీ ఈజ్ వెరీ గుడ్. ఐ థింక్ ఆఫ్టర్ షణ్ముఖ్ ఐ ఓట్ ఫర్ సన్నీ.
ఐ హోప్ విత్ ఇన్ దీస్ టూ గైస్ ఐ హోప్ డెఫినెట్లీ విల్ మీ బట్ ఐ వాట్ షణ్ముఖ్ ఓన్లీ సరే షణ్ముఖ్ అయినా చెప్పాలనుకుంటున్నారా కెమెరాలో ఆల్ ది బెస్ట్ షణ్ముఖ్ సింపుల్ ఐ కెన్ సే అరే ఏంట్రా ఇది ఆల్ ది బెస్ట్ షణ్ముఖ్ థ్యాంక్ యూ బ్రో యా ఇగో షణ్ముఖ్ 888-665-8210 దీనికి జస్ట్ కాల్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు ఓట్ పడిపోయినట్టు 888-665-8204 షణ్ముఖ్ది షణ్ముఖ్ది 210 తప్పు చెప్పాడు కాదు బ్రో 210-666 సన్నీదా మీరు సన్నీ చేస్తారా 888-665-8202 షణ్ముఖ్దా 888-665-8210 పక్కా ఇది సన్నీది బ్రో అదే ఇది షణ్ముఖ్ది ఓకే ఓకే షణ్ముఖే కదా మీకు వేయాల్సిన ఓట్ షణ్ముఖే మీరు సన్నీకి పోలేదు అసలు పోలేదా ఇదో నెంబర్ విజయ సన్నీ 888-665-8202 సన్నీకి వేయాలి మీరు అంతే కదా ఓట్ వేస్తారా ఓకే డన్ బ్రో మీరు మీరు ఎవరికి షణ్ముఖే షణ్ముఖే సాఫ్ట్వేర్ యా థ్యాంక్ యూ మేడం మీరు రారా ఓకే ఇద్దరు పాష్గా ఉండి ఒకళ్ళు ట్రెడిషనల్గా ఉన్నారు ఎలా ఉంటుంది మిమ్మల్ని చూస్తే అలాగే ఉంటుంది మీ ఇద్దరు కాంబినేషన్ ఓకే సేమ్ వేస్తారు అక్క చెల్లెళ్ళు తినేవారు బర్త్డే ఈరోజు ఓ బర్త్డేనా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ పార్టీ ఇప్పుడే ఇస్తాం పాప బర్త్డే అన్న మేడం గారి పేరు తెలుసుకుందాం స్వాతి హ్యాపీ బర్త్డే స్వాతి స్వాతి గారు మీరు చెప్పండి బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ ఎవరు గెలిస్తే బాగుంటుంది షణ్ముఖ సన్నియా అండ్ మీ ఫ్రెండ్స్ చెప్తున్నారని చెప్పుకోండి మీ ఫీలింగ్ చెప్పండి పర్లేదు షేర్ చేయండి షణ్ముఖ్ ఎందుకు షణ్ముఖ్ గెలవాలనిపిస్తుంది నేను వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను సో నాకు షణ్ముఖ్ అంటే ఇష్టం అలా ఫ్యాన్ అయిపోయారు అవును సరే మీరు చెప్పండి షణ్ముఖ్ ఓటేశారా వేసాను సో షణ్ముఖ్ కూడా అక్కడ మా కెమెరా ముందు ఆల్ ది బెస్ట్ చెప్పండి ఆడియన్స్కి కూడా చెప్పండి మరి మీ ఫ్యాన్ ఓకే థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే సో అలాగే ఇక్కడ ఒక మేడం ఉన్నారు ఆ మేడం ఫీలింగ్ ఏంటనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం నమస్తే మేడం హలో నమస్తే ఒకసారి కొంచెం మాస్క్ తీస్తారా యా థ్యాంక్ యూ ఫుల్ ఎనర్జెటిక్ ఓ హాయ్ చెప్పేసి పెట్టేస్తారా మాస్క్ సరే బిగ్ బాస్ 5 చూస్తున్నారా చూస్తున్నాను డైలీ ఓకే మీరు మరి ఫైనల్స్ వచ్చేసినాయి కదా మీరు ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఓవరాల్గా నాకు సన్నీ ఎస్ ఇప్పుడు ఎవరెవరున్నారో తెలుసా తెలుసు సన్నీ షన్ను శ్రీరామ్ మానస్ అండ్ సిరి యా సూపర్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తున్నారు బిగ్ బాస్ సరే ఎందుకని సన్నీ గెలవాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరి దాంట్లో ఒక మైనస్ ఉంది సన్నీలో నాకు అలా మైనస్గా ఏది కనిపించట్లేదు వెరీ ట్రూ ఫ్రెండ్షిప్ రియల్గా హార్ట్ టచింగ్ సో సన్నీ అనిపిస్తుంది అన్ని విధాలుగాను గేమ్స్లో కానీ అన్నిట్లలోనూ సన్నీ నాకు నెంబర్ వన్గా ఉన్నారు మరి సన్నీకి ఓటేస్తారా యా వేశాను మరి ఓటేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్న వారు మనకు కూడా ఉంది కదా ఉంది మీరు అంటే హాట్స్టార్లోకి వెళ్ళి ఓటు వేయడం కంటే మేమే ఇప్పుడున్న టాప్ 5 కంటెస్టెంట్స్ ఓటింగ్స్ నెంబర్ తీసుకొచ్చాము సో ఇక్కడ కూడా మీరు ఓటింగ్ వేయొచ్చు మీ మొబైల్లో జస్ట్ ఆ నెంబర్కి మిస్డ్ కాల్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మీ ఓటింగ్ పడిపోయినట్టే సో ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నిట్లో ఎవరికి ఓటేస్తారు సరే మరి రెడీయా ఓటు వేయడానికి కావాలి కదా మరి సన్నీ నెంబర్ చెప్పనా ఓటింగ్ నెంబర్ యా 888-665-8202 ఓటు వేసేస్తున్నారా యా ఓకే ఓకే ఓటు వేసినట్టే ఓకే ఎవరెవరు వచ్చారు మేడం నేను మా హస్బెండ్ మా బేబీ మా మేడ్ మరి సార్ ఎక్కడ ఇక్కడే ఉన్నారు నేను మీకు చాలా దూరంగా ఉంటున్నారు సార్ భయపడుతున్నారా అదేం కాదండి ఇక్కడ ఏదో జరుగుతుంది కదా అని డిస్టెన్స్ సరే అండి ఓకే సార్ మీ పేరు ఏంటి కిరణ్ కుమార్ కిరణ్ మేడం పేరు మాధవి
అడగలేదు మేడం పేరు నేను యాక్చువల్గా. సరే సార్, మీరు చెప్పండి, బిగ్ బాస్ 5 మీరు చూస్తున్నారా మేడంతో పాటు? చూస్తున్నాను. చూడాల్సి వస్తుందా మేడం చూస్తున్నారని? అంతే ఉంది, ఎందుకంటే నేను సాటర్డే సండే అయితే చూస్తాను ఖచ్చితంగా, వీడియోస్లో తను ఫాలో అవుతుంది. సరే, మొత్తానికి ఫైనల్స్ వచ్చేసినాయి బిగ్ బాస్లో, మీరు ఎవరు గెలవాలి, ఎవరు గెలిస్తే బాగుంటుంది? నా దృష్టిలో ఇద్దరు ఉన్నారు టాప్ టూలో, సన్నీ ఉన్న శ్రీరామ్, వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా నాకు హ్యాపీ. ఎవరైనా ఒక్కరికి మీరు ఓటు వేయాల్సి వస్తే ఎవరికి వేస్తారు వీళ్ళిద్దరిలో? సన్నీకి ఇస్తాను. సన్నీ సన్నీ ఓకే మేడం, ఇప్పుడే సన్నీకి ఓటు వేశారు, అలాగే మీరు కూడా. సన్నీ మా దగ్గర 5 కంటెస్టెంట్స్ నెంబర్స్ ఉన్నాయి, సన్నీకి మీరు ఓటు వేయాలి. అంటే మీరు వేయాలనుకున్న ఓటు సన్నీది కాబట్టి నేను సన్నీ నెంబర్ ఇదిగోండి ఇక్కడ 268-66-58-202. జస్ట్ కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఓటు వెళ్ళిపోతుంది. ఇలా ఇలా చూపించండి మా ఆడియన్స్కి, సన్నీకి ఓటేసాను. యా సన్నీకి ఓటేసానండి, ప్లీజ్ యూ ఆల్సో డూ ద సేమ్. ఇద్దరు కలిసి అండి, అలాగే మేడం సార్ ఇద్దరు కలిసి సన్నీకి ఆల్ ది బెస్ట్ చెప్తే. ఆల్ ది బెస్ట్ సన్నీ. అలాగే ప్రేక్షకులు కూడా చెప్పండి మరి మీరు కూడా మీ ఫీలింగ్. ఓకే, బిగ్ బాస్ 5 చూస్తున్న వాళ్ళందరూ కూడా సన్నీకి ఓటు వేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మన దగ్గర మరొక అమ్మాయి ఉంది, సో ఆ అమ్మాయిని కూడా అడుగుదాం. హాయ్ మేడం. హాయ్, మీ పేరు? సుప్రియ. సుప్రియ గారు, మీరు బిగ్ బాస్ ఫైనల్స్ చూస్తారా? హా చూస్తాను. సుప్రియ గారు, బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ ఎవరైతే బాగుంటుంది? షణ్ముఖ్. షణ్ముఖ్, ఎందుకని మీ ఓటు షణ్ముఖ్కి? అంటే ఫస్ట్ నుంచి తను క్యాలిక్యులేటివ్గా థింక్ చేస్తూ, అంటే ఎవరైనా కానీ తనని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ తను ట్రై చే అవ్వకుండా జెన్యున్గా గేమ్ ఆడుతున్నా అనిపిస్తుంది నాకు. సో అతనే గెలిచాడని నేను అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ వీక్ వరకు తను గేమ్ ఆడకపోయినా తను మంచిగా అన్నీ అబ్జర్వ్ చేశాడు అనమాట, అంటే గేమ్ ఎలా ఉంటుందని అబ్జర్వ్ చేసి తర్వాత తన గేమ్ మొదలుపెట్టాడు. బట్ తను ఈవెన్ ఆడిన ప్రతి టాస్క్లో తను మ్యాక్సిమం విన్ అయ్యాడు. సో నేను షణ్ముఖ్కి గెలిచాడు అనుకుంటున్నాను. ఓకే, మరి మీరు షణ్ముఖ్కి ఓటేశారా? హా వేస్తున్నాను, డైలీ వేస్తున్నాను. ఓకే, అంటే మా దగ్గర 5 మెంబర్స్ నెంబర్స్ ఉన్నాయి, అంటే మేము అంటే ఎవరికన్నా బిజీలో కొంతమంది వేయకపోవచ్చు, సో నెంబర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. మీ ఓటింగ్ ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి వేయచ్చు నెంబర్, జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ ఓటింగ్ పడిపోతుంది. ఓకేనా? ఆ నెంబర్ వెళ్ళదు, జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు. యా ఇది సిరి, విజయ్, సన్నీ, శ్రీరామ, షణ్ముఖ్, మానస్ నెంబర్స్ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా. యా అందులో మీరు మొబైల్ తీసుకుని ఎవరికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకి ఓటు వేసేయచ్చు. 888-66-58-210. ఓకే, షణ్ముఖ్ ఓటేసేసారు. హ్యాపీయా? హ్యాపీ. మరి షణ్ముఖ్ ఆల్ ది బెస్ట్ చెప్పండి కెమెరాలో. హాయ్ షణ్ముఖ్, ఆల్ ది బెస్ట్, యువర్ ద విన్నర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ ఎవరు అనే తెలుసుకోవడంలో మనం పబ్లిక్ టాక్తో ఉన్నాము. సో ఈ పబ్లిక్ టాక్లో ఒక జెంటిల్మెన్ ఉన్నారు, ఆ జెంటిల్మెన్ అడుగుదాం. హాయ్ బ్రో. హాయ్. హాయ్, మీ పేరు? కౌశిక్ అని. వేర్ ఆర్ యు ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. బెంగళూరు. తెలుగు వారేనా? తెలుగు వారే. ఓకే, చూస్తుంటారా బిగ్ బాస్ 5? రెగ్యులర్గా కాదు, అయితే ఫాలో చేస్తూ ఉంటాము. యాక్చువల్లీ మై ఫ్రెండ్స్ ఫాలో, దే ఫాలో బిగ్ బాస్ అండ్ ఎవ్రీ టైమ్ దే కీప్ ఆన్ స్పీకింగ్ రిగార్డింగ్ ద బిగ్ బాస్ ద న్యూ సీజన్. బట్ పాస్ట్లో అయితే నేను ఫాలో చేస్తా ఉంటాను, ఇప్పుడు టైం వర్క్ ఇంకా నాకు అయితే ఉండలేదు. టైం వర్క్ అంటే సింగిలా మింగిలా? మీరు మింగిల్. మింగిల్. ఓ, మీ అబ్బాయేనా? యా ఓకే. సరే చెప్పండి, మీకు బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ ఎవరు అయితే బాగుంటుంది? యాజ్ పర్ ద కాంపిటేటర్స్ సన్నీ అనుకుంటాను. ఎలా అంటే నేను 2-3 ఎపిసోడ్స్ చూశాను, అయితే యాజ్ పర్ మై ఫ్రెండ్స్ లైక్ స్వప్నీల్ అండ్ సుభాస్ వాళ్ళంతా చెప్పేది నాకు, సో సన్నీ ఈజ్ ద విన్నర్, డామ్ షూర్ అంటూ ఉంటారు. అంటే నాకు యాజ్ పర్ నేను ఇంకా చూడలేదు ఎట్లా ఏమి అని. సో ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్ ఐ హీ టు సీ హూ ఈస్ సన్నీ అండ్ హౌ ఈస్ ప్లేయింగ్. సో ఐ థింక్ ఈ విల్ బి ద విన్నర్ ఐ థింక్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఐఎమ్ నాట్ గెస్సింగ్ అండ్ 2-3-4 మెంబర్స్ నాకు అట్లే చెప్పారు, నా ఫాలోయింగ్, నా ఫ్రెండ్స్ ఫాలోయింగ్. సన్నీ తెలుసు కదా మీకు ఎలా ఉంటారు? చూసాం అంతే, అంటే లైక్ రెగ్యులర్గా చూడలేదు ఆ గేమ్ ఆడేది, కానీ ఎప్పుడు ఉంటేనే వాళ్ళు బిగ్ బాస్ ఇంట్లో హాల్లో కూకొని మాట్లాడేది, అప్పుడు సన్నీ ఎవరు, షణ్ముఖ్ అదంతా తెలుసు అంతే. సో మీ ఓట్? సన్నీ. యా ఓకే, సన్నీకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. యా ఐ సన్నీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసాం కదా, మరొక మళ్ళీ నెక్స్ట్ వెళ్దాం. ఓకే, మరొక హీరో బుడ్డోడు ఇక్కడ రెడీగా ఉన్నాడు. హాయ్. హాయ్, వాట్ ఇస్ యువర్ నేమ్? తుషార్. నువ్వు చూసావా బిగ్ బాస్ 5? ఎస్. ఓకే, ఎవరెవరు ఉన్నారు బిగ్ బాస్ 5 సీజన్లో? సిరి, షణ్ముఖ్,
శ్రీరామచంద్ర మనస్ సన్నీ సన్నీ యా నువ్వు చెప్పు టైటిల్ విన్ ఎవరైతే బాగుంటుంది శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర ఎందుకని శ్రీరామచంద్ర అయితే బాగుంటుంది వై ఐ లైక్ హిస్ యాటిట్యూడ్ అండ్ ద వే ఆఫ్ హిస్ విన్ ద వే ఆఫ్ హిస్ ప్లే అచ్చా ఓకే సో మరి నీ ఓట్ శ్రీరామచంద్రకి వేసావా yes టైటిల్ విన్ ఈ సండే తెలిసిపోతుంది సో నీ ఓట్ ఎవరికి శ్రీరామచంద్ర యా మరి ఆడియన్స్ కి ఏం చెప్తావు ఆడియన్స్ కూడా వేయాలి కదా మరి ఓట్ శ్రీరామచంద్రకి చెప్పేసి నువ్వు కూడా ఆడియన్స్ కి ప్లీజ్ ఎవ్రీవన్ హావ్ టు ఓట్ ఫర్ శ్రీరామచంద్ర చెప్పు ఆల్ ది బెస్ట్ చెప్పేసి శ్రీరామచంద్రకి ఆల్ ది బెస్ట్ శ్రీరామచంద్ర యా థ్యాంక్ యూ ఫ్యాన్స్ కదా ఓహో మీరు అందరు సన్నీ ఫ్యాన్సా అచ్చా ఓకే మీరు చెప్పండి సన్నీని ఎందుకు ఇష్టపడుతున్నారు రండి పర్లా అన్ని దిల్దార్గా ఆడతాడు లైక్ ఫిల్టర్ ఉండదు సన్నీకి హార్డ్లో ఏముంటుందో బయటకు అదే ఉంటుంది సో ఫిల్టర్స్ ఉండకుండా ఆడతాడు అనమాట స్ట్రాటజీ ఆడినా ఎమోషనల్గా ఉన్నా కానీ సన్నీ ఉన్నది ఉన్నట్టే ఉంటాడు కాంబినేషన్ మిక్స్ కాంబినేషన్ ఎమోషన్స్ గేమ్ మైండ్ గేమ్ కానీ ఏది ఉన్నా కానీ బయటకు పెడతాడు కన్నింగ్ ఆడడు సన్నీ తోపు సన్నీయే తోపు వీలైతే ఆపు దమ్ముంటే ఆపు సన్నీయే తోపు దమ్ముంటే ఆపు సో మీరందరూ ఎవరికి విన్నింగ్ టైటిల్ ఇవ్వబోతున్నారు మళ్ళీ ఆ క్వశ్చన్ అడగటం అనేది అంటే ఓకే మరి మా ఆడియన్స్ కూడా చెప్పండి ఎవరు విన్ అవ్వబోయేదని సన్నీ మరి ఓటేసారు మీరు ఎందుకు సన్నీ 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 అంటున్నారు వేస్తున్నాం కాబట్టి కదా సన్నీ అంటుంది ఫ్యామిలీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ చేత వేయించడం సరే అలాగే మా కెమెరా ముందు సన్నీకి మీ సన్నీకి ఆల్ ది బెస్ట్ చెప్పండి ఓకే బిగ్ బాస్ ఫైవ్ టైటిల్ విన్నర్ ఎవరు అని ఇక్కడ ఒక రొమాంటిక్ బాయ్ ఉన్నాడు ఆయన చెప్తాడంట హాయ్ బ్రో హాయ్ బ్రో లుక్స్ లైక్ అఖిల్లా ఉన్నావు అంటే చిన్నప్పుడు అఖిల్ ఎలా ఉంటాడు ఆ మీసాలు అలానే ఉన్నావు మన అందం కాదులే కానీ అఖిల్తో కాదు కానీ యాక్చువల్ చెప్పండి బిగ్ బాస్ ఫైవ్ టైటిల్ విన్నర్ ఎవరు నా ఒపీనియన్ అయితే నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నా బిగ్ బాస్ షన్ను అయితే కొంచెం మెండింగ్ బాగుంది అంతా నేనైతే నా ఒపీనియన్ అయితే షన్ను అనుకుంటున్నా షన్ను విన్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకు షన్ను విన్ అవ్వాలనుకుంటున్నా రీజన్స్ ఏంటి షన్నుకు సపోర్ట్ చేయడానికి షన్ను సపోర్ట్ చేస్తే రీజన్స్ ఏం కాదు యాటిట్యూడ్ అని మెయింటెనెన్స్ ఏం లేకపోయినా సరే ప్రతి దానికి కూడా క్లారిటీగా తీసుకుంటున్నాడు ప్రతి టాస్క్ కానీ ప్రతి మాట కానీ ఏదన్నా సరే ఆలోచించేస్తాం కానీ గేమ్స్ కూడా 100% ఎఫర్ట్స్ ఇస్తాం కానీ బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది షన్ను యాటిట్యూడ్ మొత్తం బిహేవియర్ అంతా కూడా నా ఒపీనియన్ అయితే షన్ను షన్ను మరి ఓట్ వేసారా షన్నుకి ఆల్మోస్ట్ వేసారా డైలీ వేస్తున్నాను డైలీ వేస్తున్నారు ఓకే మీరు మరి షన్నుకి ఆల్ ది బెస్ట్ చెప్తారు ఆడియన్స్కి ఏం చెప్తారో మీరు చెప్పండి కెమెరా రెడీగా ఉంది ఓకే బిగ్ బాస్ చూస్తున్న తెలుగు ప్రజలందరికీ నా తరపున తెలుగు ప్రేక్షకులందరి తరపున నా ఒపీనియన్ అయితే షన్నుకి వెళ్ళాలని మర్చిపోతే కోరుకున్నా నా రిక్వెస్ట్గా కోరుకునేది ఏంటంటే షన్నుకి ఓటింగ్ వేయండి షన్ను ఫైనల్స్లోకి రావాలి విన్ అవ్వాలి రన్నర్ కాకుండా విన్నర్గా బిగ్ బాస్ నుంచి బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షన్నుకు ఆల్ ది బెస్ట్ చెప్తారా ఆల్ ది బెస్ట్ షన్నుకి ఆల్ ది బెస్ట్ చెప్తుంది కదా ఆల్రెడీ విన్ అవుతాడని 100% నాకు నమ్మకం ఉంది ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు విన్ అయ్యాక బయటకు వచ్చాక డైరెక్ట్ కలిసి చెప్తాను కంగ్రాచులేషన్స్ డైరెక్ట్ కంగ్రాచు ఆల్ ది బెస్ట్ కాదు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ ఓకే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అని తెలుసుకోవడంలో ఒక చాక్లెట్ బాయ్ ఐస్ క్రీమ్ తింటున్నాడు హాయ్ బ్రో హాయ్ మీ పేరు శరత్ చంద్ర శరత్ చంద్ర నవీన్ చంద్ర లా ఉన్నారు బ్రో కాదు శరత్ చంద్రనే శరత్ చంద్రనే ఓకే చెప్పండి మీరు బిగ్ బాస్ ఫైవ్ చూస్తున్నారా లేదా చూస్తున్నా మా వైఫ్ వల్ల బలవంతంగా చూస్తున్నా చూడాల్సి వస్తుందా చూడాల్సి వస్తుంది షీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అచ్చా ఓకే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బిగ్ బాస్ ఫైవ్ని టైం పాస్ అవుతుంది ఓకే ఓకే ఫైన్ ఇప్పుడు చెప్పండి బిగ్ బాస్ ఫైవ్ ఫైనల్స్కి వచ్చేసింది ఈ టైటిల్ విన్నర్ ఎవరైతే బాగుంటుంది సన్నీ చూసిన నా డెసిషన్ ఏ ఉండదు సన్నీ మీరు కూడా సార్ మీద ఇలా చేసి ఉండండి అలా ఉండండి ఫోటోలకి ఏం మస్తు ఫోటోలు ఇచ్చినాం ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని ఎందుకని సన్నీని లైక్ చేస్తున్నారు మీరు మీ ఇద్దరు ఏం లేదు నెగిటివిటీ చాలా తక్కువ ఉంటుంది జనాలలో సారీ ఆ ఉన్న కంటెస్టెంట్స్లలో నెగిటివిటీ చాలా తక్కువ ఉన్న క్యాండిడేట్ ఎవరో ఒకరికి ఏదో ఒక మైనస్ ఉంటుంది ఈయనకు కూడా ఉండే ఉంటుంది కానీ మేబీ ప్రొజెక్ట్ అవ్వట్లేదో
ఉన్న దాంట్లో చేస్తుండు, మేనేజ్ చేస్తుండు, బాగా చేస్తుండు. సో సన్నీ గెలిస్తే మీరు హ్యాపీ? నాకేం వస్తుంది హ్యాపీ అంటే చలో, నేను అనుకున్నది అయింది అనుకుంటా, నేను అనుకున్నది అయింది అనుకుంటా. మేడం మీరు చెప్పండి మీ పేరు. లక్ష్మీప్రియ. లక్ష్మీప్రియ గారు, బిగ్ బాస్ ఫైవ్ మీ వల్ల సార్ చూస్తున్నారంట, బట్ మీరు టైటిల్ విన్నర్ ఎవరైతే బాగుంటుంది? సన్నీ. ఎందుకని సన్నీని లైక్ చేస్తున్నారు? ఎందుకంటే సన్నీ జెన్యున్ గా ఆడతాడు, ఎంటర్టైన్మెంట్ చాలా బాగా ఇస్తాడు, ఇంకా అంతే. ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడండి మేడం, అది పాడిపోతుంది. ఓకే యా, ఇప్పుడు చెప్పండి సన్నీకి మీరు ఓట్ వేసారా లేదా? హాట్స్టార్లో వేశారు. మిస్డ్ కాల్ అంటే కష్టం లేదు కానీ హాట్స్టార్లో ఇస్తాం. మిస్డ్ కాల్ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి, 5 నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి, బట్ మీరు ఓట్ అయితే వేస్తారు. ఓకే మేడం, ఇంకా సన్నీకి కానీ లేకపోతే ప్రేక్షకులు కానీ బిగ్ బాస్ ఫైవ్ గురించి అయినా చెప్పాలా? అంటే సన్నీకి ఆల్ ది బెస్ట్ చెప్పచ్చు, మీ ఇష్టం. ఆల్ ది బెస్ట్ సన్నీ. తను టాప్ వన్లో ఉన్నా లేకపోయినా అందరి మనసులో అయితే ఉన్నాడు చాలు. ప్రేక్షకుల మనసుని దోచేసిండు కాబట్టి అతను ఆల్వేస్ విన్నరే, ఆల్రెడీ విన్నరే. సార్ సన్నీ విన్ అవ్వాలి ఫైనల్ గా. సన్నీ విన్ అయితే ఏంటంటే చలో ఒక ఎంటర్టైనర్ కి ఇది వచ్చింది అని చెప్పేసి అనుకోవచ్చు. సో మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఇద్దరు కూడా మా కెమెరాలో ఆల్ ది బెస్ట్ సన్నీ అని చెప్పేస్తారా? నో ప్రాబ్లమ్. ఆల్ ది బెస్ట్ సన్నీ, అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ మానస్. మానస్ కూడా అంటే సన్నీ కాకపోతే మానస్ అవ్వాలి. ఇది ఒకటి ఉన్నది మళ్ళా సెకండ్. ఎవరైనా ప్రాబ్లం లేదు షణ్ముఖ్ సిరి తప్ప, ఎవరైనా ప్రాబ్లం లేదు. ఎందుకని షణ్ముఖ్ సిరి పర్లేదు చెప్పండి, ఎందుకని షణ్ముఖ్ సిరి వద్దనుకుంటున్నారు? బికాజ్ వాళ్ళు కాకుండా మిగతా యాక్టివిటీస్ లో బిజీ ఉంటున్నారు కాబట్టి. పర్సనల్ ఎమోషన్స్ అయ్యి చలో పర్సెప్షన్స్ ఎవరి వాళ్ళకు ఉంటాయి, మనం వచ్చిన పని చేసుకోవాలి అని చలో అవి కూడా కావాలి పర్సనల్ కాకుండా. బయట పేరెంట్స్ కూడా ఫైర్ అయ్యేది. సో షణ్ముఖ్ సిరి కాకుండా ఇంకెవరు గెలిచినా మీకు ఓకే, కానీ మెయిన్ ప్రిఫరెన్స్ మాత్రం మీరు సన్నీ, తర్వాత మానస్. యా థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ బిగ్ బాస్ ఫైవ్ టైటిల్ విన్నర్ పబ్లిక్ టాక్ లో మరొక సూపర్ మ్యాన్ లాగా ఒక అబ్బాయి ఉన్నాడు. నా పేరు సురేష్. సురేష్ బ్రో, బిగ్ బాస్ ఫైవ్ చూసారా? చూస్తున్నాను. మరి ఫైనల్స్ కి వచ్చేసింది, మీరు చెప్పండి బిగ్ బాస్ ఫైవ్ టైటిల్ విన్నర్ ఎవరైతే బాగుంటుంది? విజయ్ సన్నీ ఐ థింక్ బెటర్, ఎందుకంటే వాడు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడు. కంపేర్ టు టాప్ ఫైవ్ ఉన్న లిస్ట్ లో విజయ్ సన్నీ కొద్ది బెటర్, వాడు చాలా బాగా ఆడుతున్నాడు. సో మీ సపోర్ట్ విజయ్ సన్నీ గెలిస్తే బాగుంటుందా, గెలుస్తాడు అనుకుంటున్నారా? 100% వాడే గెలుస్తేనే బెటర్. నాగార్జున గారు చాలాసార్లు షణ్ముఖ్ ఇంకా సిరికి చాలా సపోర్ట్ చేస్తున్నాడు, ఆయన మాత్రం కంపేర్ చేస్తే ఈయన కొద్దిగా సపోర్ట్ చేస్తారు బెటర్ ఇంకా. నాగార్జున గారు, మీ ఒపీనియన్ నాగార్జున గారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? షణ్ముఖ్ సిరి. ఎందుకంటారు? విషయంలో వాళ్ళు కొట్లాడినా కూడా సిరి షణ్ముఖ్ సిరి షణ్ముఖ్ సిరి సమ్మె అంటారు, కానీ ఒక్కసారి సన్ని నువ్వు చేస్తే కరెక్ట్ మాత్రం అన్నాడు. సో నాగార్జున గారి మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా చిన్నగా? చాలా అంటే చాలా సార్లు కోపం వచ్చింది, ప్రతి ఎపిసోడ్ ఆయన వచ్చే సండే సన్నీని ఏమనుకుంటేనే బెటర్, ప్రతిసారి మాత్రం ఏంట్రా సన్నీ అంటే తప్ప ఒక్కసారి కూడా సన్నీ ఇది కరెక్ట్ మాత్రం అన్నాడు. అది నాగార్జున గారు. నార్మల్ గా సినిమాలో నాగార్జున గారు అంటే మీకు అంటే అభిమానినే, కానీ ఆ ఏజ్ లో వచ్చే వరకు ఇంకా స్టిల్ ఎంజాయ్ కాబట్టి చాలా గ్రేటే, కానీ ఇవి బిగ్ బాస్ ఫైవ్ లో మాత్రం అంతా లేదు. సో నాగార్జున గారికి ఏం చెప్తారు? నాగార్జున గారు దయచేసి మీరు సన్నీ కొంచెం సపోర్ట్ చేయండి, షిరిని షణ్ముఖ్ని పక్కన చేసి అట్లీస్ట్ ఇంకా టాప్ 3 కంటెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కంపేర్ చేస్తే కొద్ది బెటర్. అంటే షణ్ముఖ్ సిరి అసలు మీకు నచ్చరా? నచ్చడం కాదు కానీ వాళ్ళిద్దరు ఒకటే గేమ్ ఆడతారు, సో దానికోసం నిన్నటి ఎపిసోడ్ కంపెటిషన్ కూడా ఎవరు మానస్ సన్నీ సిరి ఒక టీం, కాజల్ ఇంకా శ్రీరామ్ వీడు షణ్ముఖ్ ఒక టీం. సో సన్నీ మ్యాచ్ వెళ్ళగానే గ్రేట్ అని చెప్పి అంటాడు, కానీ కాజల్ గెలిస్తే మాత్రం అదే అన్నాడు. సో ఈ టీంలో వచ్చింది, మీ టీంలో వచ్చింది కాబట్టి షణ్ముఖ్ కొంచెం డిసప్పాయింట్ ఉన్నాడు. ఓకే, సో సన్నీకి మీరు ఏం చెప్తారు ఫైనల్గా? సన్నీ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫైనల్స్, మీ టాప్ ఫైవ్ విన్నర్గా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆడియన్స్కి? ఆడియన్స్ ప్లీజ్ సపోర్ట్ సన్నీ, విజయ్ సన్నీ, సన్నీ బ్రో యూ హ్యావ్ టు విన్. మరి నాగార్జున గారికి? నాగార్జున గారు దయచేసి మీరు సన్నీకి సపోర్ట్ చేయండి, ఇది ఒక విషయం. టాప్ ఫైవ్ ఉన్నాడు, ఒక్కసారి అట్లీస్ట్ ఒక్కసారి సపోర్ట్ చేయండి ఇద్దరు కలిసి ఒకేసారి. ఆల్ ద బెస్ట్ సన్నీ. యా థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ మ్యామ్.